हेलो नमस्ते दिस इज प्रियंका वेलकम बैक टू प्रियास होम क्रिएशंस चाला सिंपल विदाउट बेकिंग अलागे मन को स्टव तो एक्व पनी लेकुंडा डेजर्ट ने एला प्रिपेर चेसुकोलो चूस्तुन्नाम इदि मन को चॉकलेट टार्ट अन्नमाट टार्ट लो चाला रकालु उंटाई अलागे मन को मन टेस्ट की सरिपड़ा अंटे मन टेस्ट की नच्चिनट्लु मन चाला रकालुगा टार्ट अनेदि प्रिपेर चेसुकोवच्चु अन्नमाट నేనైతే మీకు ఇక్కడ చాక్లెట్ టార్ట్ చూపిస్తున్నాను చాక్లెట్ చాక్లెట్స్ బాగా తినే వాళ్ళకు ఈ టార్ట్ అనేది చాలా చాలా బాగా నచ్చుతుంది అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే డిఫరెంట్గా ఉంటుంది డెజర్ట్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అలాగే మనకు స్టవ్తో కానీ అస్సలు పని ఉండదు సో చూద్దామా ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా చేస్తారు అనేది మొత్తం ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూసేద్దాము ఇక్కడైతే పైన నేను చాలా సింపుల్గా డెకరేట్ చేసుకుంటున్నాను ఈ డెకరేషన్ మొత్తం మన ఆప్షనల్ ఎలా కావాలో అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను మనకు బిస్కెట్స్ వచ్చేసి ఇక్కడ వితౌట్ క్రీమ్ ఉండేవి ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు అండి నేను పార్లేజ్ తీసుకున్నాను దీనికి మాత్రం క్రీమ్ అనేది ఉండకూడదు ప్లెయిన్గా ఉండే మ్యారీగోల్డ్ కానీ ఇలా పార్లేజీ కానీ బ్రిటానికా ఏవైనా తీసుకోవచ్చు కానీ ప్లెయిన్గా ఉండే మాత్రమే తీసుకోవాలన్నమాట అలా చిన్న పీసెస్గా వేసేసుకొని మనం ఫైన్ పౌడర్గా దీన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది బాగా ఫైన్ పౌడర్గా అవ్వాలి మనకు ఎక్కడ బిస్కెట్స్ అనేది టచ్ అవ్వకూడదు ఆ విధంగా నేను పౌడర్గా చేసేసుకున్నాక దీంతో 1 కప్ దాకా యాడ్ చేసుకున్నాను మన టార్ట్ చేసే బౌల్ సైజుని చూసుకొని మనం బిస్కెట్స్ అనేది యాడ్ చేసుకుంటామన్నమాట ఇప్పుడు ఫైన్గా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్లో నేను బటర్ మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నా నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకున్నా కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోలేదండి అన్సాల్టెడ్ బటర్ అయితే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనకు ఆ స్వీట్నెస్కి సాల్ట్ అనేది టచ్ అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంది అన్నమాట అందుకోసం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటాం దాన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు టార్ట్ ప్లేస్ ప్లేటింగ్ అనేది తీసుకుంటాము మనకు టార్ట్ ప్లేటింగ్ అనేది ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆ రెండు సపరేట్గా వచ్చేలాగా ఉండాలన్నమాట అప్పుడు మనకు టార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దానికి మనం ఆయిల్ గ్రీస్ చేయాల్సింది అలా ఏమీ లేదన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ బిస్కెట్ పౌడర్ అలాగే బటర్ యాడ్ చేసుకున్నాం కదా దాని మొత్తం మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము మరి బటర్ వచ్చేసుకొని ఎక్కువగా యాడ్ చేయకండి మనము అంటే జస్ట్ మనకు కొంచెము లడ్డు చేసినప్పుడైతే ఎలా మనం కట్టినప్పుడు ఎలా టైట్గా ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోతుంది మరి బటర్ ఎక్కువైనా టేస్ట్ అనేది అంతా బాగోదు ఇప్పుడు మొత్తం నేను బిస్కెట్ పౌడర్ని అనేది యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మొత్తం ఆ ప్లేటింగ్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్లేటింగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా దీని ఒక 10 మినిట్స్ దాకా మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకున్నాం మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం అవంతా రెడీ అయిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకుందాము మనకు చాక్లెట్ లేయర్ తక్కువ కావాలి అనుకుంటే బిస్కెట్ లేయర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ లేయర్ ఎక్కువ కావాలనుకుంటే బిస్కెట్ లేయర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు మైక్రోవేవ్ ఉంటే దాంట్లో అయినా మెల్ట్ చేసుకోవచ్చు అండి ఇది చాలా డిఫరెంట్ వేస్ తోటి మనం చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను ఇక్కడ చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నాను దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను అన్నమాట ఇక్కడ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి నేను 1.5 కప్ దాకా యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా ఈ మెజర్మెంట్స్ అన్నీ వచ్చేసి మనం తీసుకునే టార్ట్ సైజుని చూసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు నేను జస్ట్ విప్పింగ్ క్రీమ్లో 1.5 స్పూన్ దాకా కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం గోరువెచ్చని పాలల్లో అయినా సరే మనం కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేసుకోవచ్చు కార్న్ స్టార్చ్ యాడ్ చేయడం వల్ల మనకు చాక్లెట్ అనేది బాగా దగ్గరగా వస్తుందన్నమాట సో అందుకోసం అని చెప్పి మనం విప్పింగ్ క్రీమ్లో కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేసేసుకుంటాం ఇది మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నేను ఇక్కడ
హాఫ్ టీ స్పూన్ దాకా నేను ఇక్కడ కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. కాఫీ పౌడర్ కానీ ఎక్కువ అవసరం లేదు. హాఫ్ టీ స్పూన్ దాకా నేను కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. అలా మిక్స్ అయిపోయిన తర్వాత మనకు లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మెల్టెడ్ చాక్లెట్ని మొత్తం ఇప్పుడు మనం వేడి చేసుకున్న విప్పింగ్ క్రీమ్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి చాక్లెట్ వచ్చేసి నేను ఇక్కడ మన టేస్టీకి అంటే మన స్వీట్నెస్ అనేది చూసుకొని మనం చాక్లెట్ అనేది యాడ్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు దాన్ని మొత్తం ప్రాపర్గా మనం మిక్స్ చేసేసుకుందాము. సో చెప్పాను కదా చాలా చాలా రకాలు చేసుకోవచ్చు అండి టార్ట్లో. మనకి ఎప్పుడు కేక్ అంటే బర్త్డేస్ కానీ ఇది పర్ఫెక్ట్గా బాగుంటుంది. బర్త్డేస్కి కేక్ కటింగ్ టైంలో మనకు ఇలాంటి డెజర్ట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే చాక్లెట్ బాగా తినే వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది కొంచెం మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్లో కార్న్ స్టార్చ్ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు నేను యాడ్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా అది ఎందుకు యాడ్ చేసామంటే మనకు కొంచెం థిక్నెస్ రావడం కోసం అని చెప్పి మనం ఇక్కడ కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేసుకుంటున్నామన్న. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ అయిపోయేంత వరకు మిక్స్ చేసేసుకొని ఎక్కడ మనకు లంప్స్ అనేది రాకూడదండి. కార్న్ స్టార్చ్ యాడ్ చేసిన తర్వాత మనకు లంప్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అందుకోసం మనం ప్రాపర్గా దాన్ని మిక్స్ చేసుకున్నామంటే లంప్స్ అనేది ఎక్కడ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే దానిని బాగా మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు లంప్స్ అనేది కానీ రాకుండా ఉంటుంది. ఇది మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్లు లైట్గా గోరువెచ్చగా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరి వేడి వేడిగా వేయకుండా కొంచెం కూల్ అనేది అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం బిస్కెట్ మిక్సర్లోకి. ఇప్పుడైతే నేను మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్సర్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత జస్ట్ లైట్గా మనం స్ప్రెడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయిందంటే మనం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా కార్న్ స్టార్చ్ యాడ్ చేయడం వల్ల మనకు చల్లబడే కొద్దీ ఆ థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే బాగా జిల్లి జిల్లిగా ఉంటుందన్నమాట. కార్న్ స్టార్చ్ కానీ మనము ఎక్కువ యాడ్ చేయకూడదండి. జస్ట్ ఒక టీ స్పూన్ అలా యాడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం 2 to 3 hours అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం దీనిని ఇలా ఏదన్నా బాక్స్ పైన కానీ హైట్గా ఉండే దానిపైన పెట్టేసామంటే ఆటోమేటిక్గా మనకు సైడ్కి ఉండే లేయర్ మొత్తం వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ దాన్ని సపరేట్ చేసేసుకొని దానిపైన మనం డెకరేట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా చాలా ఈజీగా డెకరేట్ చేసుకుంటున్నాను. జస్ట్ స్ట్రాబెర్రీస్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను. వీటిని వచ్చేసి మనం చాలా రకాలుగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే స్ట్రాబెర్రీస్ అనేది నేను హాఫ్ కింద కట్ చేసుకొని వైట్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేసుకున్నా అన్నమాట. సో చూసారు కదా మనకు చూస్తూ ఉంటేనే బాగా అంటే తినాలి అనిపిస్తుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా మనకు 15 seconds అయిపోతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.